చూడండి మా ఎంత క్యూట్ గా ఉందో చూడండి అది. హాయ్ మాయ, హలో, నమస్తే, అస్సలాం అలైకుమ్, వెల్కమ్ వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. మా పొద్దు నుంచి దున్నపోతులా పడుకుని ఇప్పుడే నిద్రలేశాడు. ఫోన్ చూస్తూ నేను ఎడిటింగ్ లో అవి ఇవి చాలా పనులు చేసుకున్నాను. పొద్దు నుంచి తినేసి పడుకుని ఫోన్ చూస్తూ టైం పాస్ చేసాడు. అయితే ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చి మేము డిమార్ట్ కి వెళ్తున్నాం, ఇంట్లో ఏవో కొనాలంట. అక్కడ నుంచి ఏం చేయాలన్నది ఇంకా ప్లాన్ చేయలేదు, ఇప్పుడు ప్లాన్ చేయాలి. పదండి, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. మాతో పాటు మా అమ్మ కూడా వస్తుంది. అమ్మ, డిమార్ట్కి వెళ్ళిపోయిన తర్వాత అయ్యి కొనుక్కోవాలనిపిస్తుంది అమ్మా. అలాంటివి కొనుక్కుందా? అవసరమైన మాత్రమే కొను. మీ ఆడవాళ్ళు డిమార్ట్కి వెళ్తే చాలు, ఒకడికి 10 కొంటారు. ఎరా, అంతేనా? ఏమన్నా అంతేనే అంటాడు. పద వెళ్లే దారిలో సీఎం వస్తున్నారు భయ, మొత్తం రోడ్లు మూసేశారు. ఎక్కడెక్కడో సందులు మొత్తం తిరిగి వెళ్తున్నాం. సోలు తీరిపోతుంది ట్రాఫిక్. ట్రాఫిక్ అంతా దాటుకుని డిమార్ట్కి వస్తాం. లోపలికి వెళ్దాం. తోలు తీరిపోయింది ట్రాఫిక్ లో. లోపలికి వెళ్ళడానికి చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఒరే, అది కాదు లోపలికి, ఇది అక్కడ ప్యాకెట్ వేసుకోవడానికి. ఎంతసేపు నిలబడ్డావు? ఏంటి అంటున్నావు? తెలీదురా, చిన్నపిల్లలు హైట్ తక్కువ ఉండరు కాబట్టి ఇంత చక్క చేతితో ఇలా లాగేసుకోవడం తెలుసా? ఇప్పుడు కొడతారు ఎవరైనా చూస్తారు పెట్టి. మళ్ళీ చాక్ క్లాక్ ఎందుకు పెట్టరో తెలుసా? ఎందుకు? టైం చూసి అమ్మ టైం ఇంత అయిపోయింది ఇంక వెళ్ళిపోవాలని చెప్తారు. అంటే చూసి వెళ్ళిపోతారు కదా ఇంకా కొనకుండా. చాలా తెలియదు. ఎలా తెలుసు నీకు ఇవన్నీ? డిమార్ట్ బిజినెస్ ప్లాన్. ఎలా తెలుసు నీకు ఇవన్నీ? యూట్యూబ్. చాలా నేర్చుకుంటున్నారా యూట్యూబ్ లో? లిస్ట్ ఏమైనా రాసుకున్నావమ్మా? లిస్ట్ రాసుకోవాలి, చూసినా లేదు. లిస్ట్ రాసుకుంటే లిస్ట్ లో ఎవరికే కొంటా. నేను లిస్ట్ రాయకుండా వచ్చామంటే రోజులు తీరిపోద్ది. ఇప్పుడైతే డిమార్ట్ కి వచ్చినప్పుడు అందుకే లిస్ట్ రాసుకుని రావాలి. జిమ్ కోసం ఓట్స్ ఆల్రెడీ ఒకటి తీసుకున్నా అయిపోయినాయి. ఏంటి అంటున్నావు? ఏమంటారు మర్చిపోయింది నేను. ఇడ్లీలు అంటారు? ఇడ్లీలే, ఇడ్లీలు కూడా వేసుకోవచ్చని అర్థం. పెద్ద ఆలోచిస్తున్నావు. 399 రూపాయలు. 99 రూపాయలేనా? తీసుకుందాం రోటి. కరెక్టే కదా, హాఫ్ కేజీ. జాహిది డేట్స్ ఏదో ఒకటి డేటే కదా. ఓట్స్ లోకి పనికి వస్తుంది. ఫస్ట్ టైం డిమార్ట్ లో వాటర్ ఉందని చూడడం. నేను కూడా టాయిలెట్స్ కూడా ఉన్నాయిరా మా డిమార్ట్ లో. అన్ని ఇప్పుడు అయ్యేసి అందులోకి వెళ్ళిపోవచ్చు. వచ్చి వెళ్ళిపోతున్నాడు రాడు. అది ఏదో పోసాక తాగచ్చు కదరా. ఎక్కడికి వెళ్ళినా దీపావళి హడావిడి. నీ ఏజ్ ఎంతరా? ఉద్ది కిందకి 12 సంవత్సరాలు వచ్చింది. ఇంకా బొమ్మల కోసం బొమ్మలు కావాలని అడుగుతున్నాను. డిమార్ట్ వస్తే మనం పక్క ఏ పని చేస్తాం రా. బ్యాడ్ లక్ మాయా, ఐస్ క్రీమ్ లేదంట, పాప్కార్న్ ఒకటే ఉంది. చీపెస్ట్ పాప్కార్న్ సింగిల్ ప్యాక్ 15, ఫ్యామిలీ ప్యాక్ 35 రూపాయలు. డిమార్ట్ లో పాప్కార్న్ టేస్ట్ మాత్రం సినిమాల్లో కూడా దొరకదు. చీజీ ఫ్లేవర్ 15 రూపాయలు ఐస్ క్రీమ్ ఉంటారు కదా, అది లేదంట. 35 రూపాయలు. ఇదేంట్రా ఇదెంత? 35 రూపాయలు ఎంత వచ్చిందో చూడండి. ఫ్యామిలీ ప్యాక్ ఇదెంత? 20. ఇది 20 రూపాయలు అంట. ఇప్పుడు ఇక్కడ ఎదురు ఎగ్జిబిషన్ లాంటిది ఒకటి పెట్టారమ్మా, చూడడానికి వెళ్దాం. పదండి వచ్చేసమ్మా, కాకపోతే ఇది ఇక్కడే పెట్టేసి వెళ్ళాలి. వచ్చేసరికి దొబ్బేస్తే ఇంకేం చేయలేం. ఇది బయట నుంచి చూడడానికి రెడ్ ఫోర్ట్ స్టైల్లో ఉంది మాయా. టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంది. పొద్దున 11 నుంచి నైట్ 10 వరకు ఉంటుందంట. టికెట్ వచ్చి 100 రూపాయలు. బయటేమో ఏనుగు బొమ్మలు ఉన్నాయి, దానిపైన 3 మనుషులు ఉన్నారు. వాళ్ళు కదులుతున్నారు, ఆ ఏనుగు కదులుతుంది చెవులతో సహా. మా చిన్నోడు ఆ తొండం కిందకి వెళ్ళి తలక ఎట్టాడు, జస్ట్ మిస్, దిప్ప పగిలిపోయేది. తర్వాత ఆ టికెట్లు ఇచ్చేసి లోపలికి వెళ్ళామ్మాయా. లోపలికి మెట్లు ఎక్కుతూ ఉండగానే ఆ తాజ్ మహల్ వ్యూ కనిపించింది. పర్లేదు, చూడడానికి బానే ఉంది, కలర్ఫుల్. తర్వాత ఆ పక్కన గోడ మీద తాజ్ మహల్ కి సంబంధించిన స్టోరీ, అసలు ఇది ఎవరు కట్టారు, ఎలా కట్టారు, ఎందుకు కట్టారు, ఎప్పుడు కట్టారు, ఇలాంటి కథంతో ఉంది. ఓపుకుంటే చదువుకో. తర్వాత ఆ తాజ్ మహల్ చూసి ఎదరికెళ్ళాం. మొత్తం ఇక్కడ మొత్తం కలరింగ్ తో కలర్ లైట్లు వేసి ఇది మొత్తం కూడా బ్యానర్ ఏం లేదు. లోపలంతా డొల్ల, లోపల ఏం లేదు. ఏం బాగుంది? ఏం బో, ఏం నచ్చిందిరా నీకు? ఒకసారి ట్రై ఇది.
అది బాగా ఏదో సెట్ అంటున్నాడు మా వాడికి నచ్చేసిందంట. ఏమీ లేదు, 100 రూపాయలు వేస్ట్ అనిపించింది నాకు ఇప్పుడు దాకా అయితే. ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది, చూద్దాం ఇక్కడ ఏముందో. బో ఇక్కడ చాలా హడావిడి ఉంది మా, లోపల కూడా ఇంకా చాలా ఉంది. ఇంకా చాలా పెద్ద వీడియో అవుద్ది. ఇక్కడ చూసుకుంటే మనకి పింగ్విన్స్ ఉన్నాయి పాపం, వాటికి చల్లగొనడం కోసం మంచు కొండలు కట్టారు. ఆస్ట్రిచ్ ఉంది. ఇవన్నీ కూడా ఒక రకమైన సెటప్ పెట్టారు మాయా. ఇదేదో దీనికంత తల ఊగుతుంది, ఇదేమో కాకో ఏదో ఉంది ఇలా ఊగుతుంది, అంతే అడవిడి. ఇక నెమలి మాత్రం చాలా హైలైట్ ఉంది. ఒక నెమలకేమో తోక ఊగుతుంది, ఇంకో నెమలేమో మొత్తం బాడీ ఊగేస్తుంది. ఈ నెమలి మాత్రం బాగుంది. ఇది చూడు మాయా, వాటర్ తాగుతుంది ఏనుగు. తాగుతుందిరా, ఆకలి కూడా వేస్తుంది అంటే ఏమన్నా పెట్టు మాయా. ఇక్కడ చూసుకుంటే బొమ్మలు ఉన్నాయి. అంకుల్ ఏమో రారా అంటుంటే ఆంటీ ఏమో వద్దు వద్దు అంటుంది. ఇక్కడ ఏంటమ్మా ఏం చేస్తున్నావు? డీమార్ట్ షాపింగ్ అయిపోయింది, ఎగ్జిబిషన్ షాపింగ్ వస్తావా? ఆ పక్షుల నుంచి ఎదరకు వచ్చేస్తే ఇవన్నీ ఉన్నాయి మాయా. ఇక్కడ వచ్చేసరికి లేడీస్ కి సంబంధించిన అన్ని ఉన్నాయి. గోల్డ్ రంగులు, నీల రంగులు భలే ఉన్నారా. ఆడవాళ్ళు వస్తే ఎంజాయ్ చేస్తారు, మగవాళ్ళు వస్తే దోలు తీర్చుకుంటారు. అది అంత ఓవర్ హీటింగ్ చేస్తుంది, అంత ఉందా? గుచ్చుకుంటుందిరా, దిగట్లేదు. అయ్యా గూస్ బంప్స్ వచ్చేసింది. ఇక్కడ దుబాయ్ పొటాటో ట్విస్టర్ అంట. ఇక్కడ ఏదో బెలూన్స్ ఆడుకునే గేమ్ కూడా ఉంది మాయా. పరిగెట్టేసాడు వీడు. బ్రో ఏంటి రూల్స్ ఏంటి? ఆ గిఫ్ట్ ఏంటి? నేను కొడతాను రారు కారు. మిస్ అన్ని కొట్టేస్తాడంట, ఫస్ట్ దే పోయింది, రెండో ఛాన్స్ అలా ఏముండదు. అయిందా? ఓకే అయిందా? రెండు కొట్టా. ఎక్కడ కనబడుతుంది? పింక్ కొట్టాడు, అది అయింది. చిన్నగానే పండంట, పేల్చాడరా ఆడికి నమ్మడం పోతున్నాడు రా పేల్చినట్టు. కరెక్ట్ చూసుకోట్టు, బెలూన్స్ ఎక్కువ ఎక్కడున్నాయో అక్కడ చూసుకోట్టు. పేల్చావా? కరెక్ట్ గా చూడు. పైకి కొట్టేసాడు, దానికి కొట్టాడు, బ్యానర్ కొట్టాడు రా, కరెక్ట్ కొట్టరా అమ్మా, పేల్చాడరా బాబోయ్. బ్రో ఎంత? 50 50 బాల్స్ కాదురా, 50 రూపాయలు. 6 బాల్స్ 50 రూపీస్ అంట, అందులో వేయలేరా? 4. ఆగరా ఆగరా ఆగరా. ఏ దేంట్లోకి వేద్దాం అనుకున్నావు? దాంట్లోకి వేద్దాం అనుకున్నావు కదా. ఇది వచ్చింది మాయా. ఎంతరా, ఎంత పెడితే? 50 రూపాయలు పెడతా. ఏ ఇక్కడ ఒరిజినల్ పక్షులు ఉన్నాయి మాయా, చాలా రకాల కోళ్ళు. ఏ ఇక్కడ ఆస్ట్రిచ్ ఉంది, అరే దాని తల చూడరా ఎంత ఉందో. అయ్యా అయ్యా అయ్యా, దాని కాలు చూడరా, దాని కాలు చూడు. ఒక తన్ను తన్నింది అనుకో, కాకినాడ వెళ్ళిపోతాం. రే భలే ఉందిరా ఇది, అరే ఇది దీని పేరు ఏదో ఉందిరా, స్మాలెస్ట్ మంకీరా ఇది. చూడండి మా ఎంత క్యూట్ గా ఉందో చూడండి అది. రే 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 రే, ఎంత క్యూట్ గా ఉందిరా. ఇంకా జైంట్ వీల్ అవి ఓపెన్ చేయలేదు, ఇంకా టైం పడుతుంది. ఇది కరెక్ట్ గా KPHB దగ్గర ఉంటది, నెక్సస్ మాల్ పక్కనే ఉంటది. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఇక్కడికి. ఇక్కడ ముంత మసాలా స్టాల్ ఒకటి ఉంటే ఒకటి చేయమని చెప్పాం, వస్తుంది తినరా, తినాలని చెప్పు. ఎక్కడ తిన్నారా మనం ముంత మసాలా? వైజాగ్ లో బే, బీచ్ రోడ్ లో. బాగుందా? బటానీ చాట్ ఒకటి చెప్పమ్మాయా, భలే ఉంటది చాట్. ముంత జున్ను అంట మా, ఇది ముంత జున్ను. ఎలా ఉంది? బాగుంది. దీని మీద బాగుంది. ఇది ముంత మసాలా అన్నారు కానీ గిన్నెలో చేస్తారు, మనం అబ్జర్వ్ చేయలేదు. రే రే ఇది ఎక్కుదాంరా, భయం వేయట్లేదు, అంత భయంకరంగా ఉంది కదరా. చాలా చేస్తున్నాం, పది ఎక్కుదాం, పది ఇది అయిన తర్వాత.
ఎక్కిన తర్వాత కూడా ఇదే కాన్ఫిడెన్స్ తో ఉండాలి రే. ఎరా ఇంకా అదే కాన్ఫిడెన్స్ ఉందా? జాగ్రత్తగా అయ్యా లోకు అయ్యింది లేరా? ఏం భయం లేదు. ఏంట్రా అన్నో డబ్బులు కట్టేసి ఇప్పుడు దిగడానికి కూడా అవదు. ఏమో అన్నో పిల్ల బచ్చా అని ఏదో అన్నారా ఇప్పుడే? స్టార్ట్ అవ్వక ముందే పిత్తులేయడం మొదలెట్టాడు ఈ టెన్షన్ తో. పైకి చూడు పైకి పెట్టు ఫేసు ఫేస్ పైకి పెట్టు ఫేస్ పై నా మీద వచ్చేసి వాడు చెరుగు అరే చెరగరా మొత్తం వస్తాను నా పైకి చెరగరా చెరగరా నొప్పి వచ్చేస్తుంది నాకు చెరుగు పందిలా నా మీద పడిపోయి మొత్తం నొక్కేసింది. అబ్బా తోలు తీరిందిరా మొత్తం పడిపోతే అన్న మొత్తం నా మీద పడిపోయాడు. నేను ఎందుకు నొక్కేసుకున్నాను? జరగరా జరగరా అంటే జరగట్లేదు. ఎందుకు జస్టిస్? జస్టిస్ కూర్చున్నావు నెక్కుదాం అయ్యా పద అన్నావు. మరి పిల్ల బచ్చయ్య అండి అయ్యి ఇక పిల్ల బచ్చయ్యన్నీ అన్నాడు. దీని పేరు టొరా టొరా అంట. అస్సలు ఎక్కండి, వరస్ట్ గా ఉంది. నడుం దొబ్బుద్ది పక్కన సైడ్ కూర్చున్నవాడు. మా ఇంటికి వస్తాను, టిఫిన్ చేస్తున్నాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాం అమ్మాయ. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్. కాస్ట్ సున్నా మొత్తం వేసే.